హాయ్, ఈరోజు వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు నేర్చుకుందాం. ఈ రెసిపీ చేయడం కోసం నేను లోకల్ స్టోర్లో ఉన్న ఫిష్ ఆంధ్రాకి వెళ్ళి అక్కడ నుండి మేలు రకమైన ఒక కేజీ శుభ్రం చేసి కట్ చేసి ఇచ్చిన శీలావతి చేపలు తెచ్చుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ సైజులో కట్ చేసి ఇస్తారనమాట. ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారు, అయినా సరే మనం కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి మరొక 2-3 సార్లు కడుక్కుంటే నీసు వాసన లేకుండా ఉంటుంది. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకుని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఒక మందపాటు బాండి పొయ్యి మీద పెట్టుకుని 200 గ్రాముల వరకు నూనె వేడి చేయాలి. అందులో కొంచెం మెంతులు, జీలకర్ర ఆవాలు వేసి వేయించాలి. ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయలు 3 కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నవి వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు చక్కగా దోరగా వేయించి చల్లారబెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా వేగుతున్న ఈ ఉల్లిపాయ మిశ్రమంలో 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమాటాల ప్యూరీ కూడా వేయాలి. ఈ చక్కగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం, తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత కొంచెం 1/2 లీటర్ పైన నీళ్లు పోసుకోవాలన్నమాట. అందులో 1/2 లీటర్ వరకు చింతపండు గుజ్జు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇలా కుదుకుతామని ఉడుకుతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆఖరిగా మనం ఇందులో 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మరొక 5 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర చల్లారితే ఇంకా బాగుంటుంది, వేడిగా కూడా తినచ్చు. వేడివేడి అన్నంలో ఈ నెల్లూరు చేపల పులుసు వేసుకుని తినారంటే ఎంత బాగుంటుందో. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర లాంటివి వేయరు అనమాట. మేలే రకమైన సీ ఫుడ్ కోసం ఫిష్ ఆంధ్ర షాప్ని విజిట్ చేయండి.